ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 12 ఆగస్టు నుండి 18 ఆగస్టు వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సును కాస్త కోరికలు ఇలాంటి వాటిపైన అదుపులో ఉంచుకోవాలి. విపరీతమైనటువంటి ఏదో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనో లేక విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువుల కొనుగోలు కోసం అనాలోచితంగా కొంత ధనాన్ని మీరు ఖర్చు చేయటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. కాస్త ఆవేశం కోపం ఈ వారం కాస్త తగ్గించుకోవాలి. ఎటు అర్థం కానటువంటి పరిస్థితి కొన్ని కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకోవడంలో ఏదో తెలియనటువంటి జాప్యం, ఒక సహకారం కానీ ఎవరైనా ఒక మంచి సపోర్ట్ ఉంటే బాగుండును కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఆరాటం, ఇవన్నీ కూడా మనసులో ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అయితే ఉద్యోగపరమైనటువంటి ఉన్నతి కనపడుతుంది, నూతన అవకాశాలు కనపడే అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా స్నేహాల విషయంలో ప్రధానంగా నూతనమైనటువంటి స్నేహాలు ఏమైనా మీకు ఏర్పడవచ్చు, తద్వారా ఒక రకమైనటువంటి అర్థం కానటువంటి వారితో మీ ప్రవర్తన కానీ వారి ప్రవర్తన మీ పట్ల కానీ ఒక రకమైనటువంటి చికాకు ఏర్పరిచే విధంగా కూడా ఉండవచ్చు. అయితే ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ ఉన్నత విద్య కోసం చేసేటువంటి ఏ యూనివర్సిటీస్లోనైతే మీరు స్థానాన్ని కోరుకుంటున్నారో ఆ ప్రదేశాల్లో మీకు అది లభించే అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ప్రధానంగా ఏవేని చక్కని పర్వత ప్రాంతాలు కానీ లేదా ఒక చక్కని దేవాలయ ఆధ్యాత్మిక పరమైనటువంటి కొన్ని క్షేత్రాలు కానీ సేవా కార్యక్రమాలలో కానీ మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించేటువంటి వాటిని సందర్శించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాల విషయాలలో కాస్త ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కొంతమందికి వివాహ ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చును. ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు మాత్రం ఉండే అవకాశం ఉంది. ధనాన్ని మాత్రం వృధాగా ఖర్చు చేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం ఏమరపాటు మాత్రం పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని అలాగే సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. దానితో పాటుగా మోదుగ వృక్షానికి సేవ చేయండి. అవకాశం ఉంటే ఒక మొక్కను నాటండి, లేదా ఆ అవకాశం లేకపోతే చాలా మోదుగ వృక్షాలు ఉంటాయి, ఎక్కడ చూసినా ఉంటాయి. ఏదైనా ఒక వృక్షానికి ప్రతినిత్యం కాస్త నీరు పోయండి, ఆ మొక్కను సంరక్షించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా విశేష ఫలితాన్ని మీరు పొందుతారు. వృషభరాశి వారికి వారం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఒకనొక శుభవార్త కోసం కానీ ఏదైనా ఒక విశేష కార్యక్రమం కోసం కానీ ఎదురుచూపులు మాత్రం తప్పవు సుమా. ఏదో తొందరగా ఏదో ఒక శుభవార్త వినాలని ఏ ప్రయత్నాలైతే మీరు చేస్తున్నారో అవి కాస్త ఇక అందుతాయి, ఇక కొద్ది దూరంలో ఉంది అనేటువంటి ఒక భావన, ఒక వార్త మాత్రం వింటారు కానీ ఫలితం చేతకందడంలోనే కాస్త జాప్యం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన విద్యల కోసం కానీ కళాపరమైనటువంటి కొన్ని విషయాల్లో కానీ మీరు చక్కగా పాలు పంచుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్థిర చరాస్తుల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వపరమైనటువంటి కొన్ని ఏవైతే
ప్రమోషన్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవి మీకు అనుకూలంగా మారవచ్చు. అంతేకాకుండా ఏదో ఒక మానసిక వ్యధ మాత్రం మనసులో ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ప్రధానంగా ఉద్యోగులకైతే ఆ ఉద్యోగపరమైనటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి చికాకులు, శాఖాపరమైనటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. కనుక కాస్త నొప్పింపక తానవ్వక మాటలు కాస్త అదుపులో ఉంచుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక, తన సొమ్మైన దాచుకోమ్మని కదా పెద్దలు చెప్పారు, ఆ మార్గాన్ని ఆ న్యాయాన్ని కాస్త అనుసరించండి. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త సామాన్యంగా ఉంది, కాస్త కొన్ని కొన్ని పరిస్థితులలో కొన్ని కొన్ని విషయాలలో తటస్థ స్థితి సందిగ్ధ స్థితి ఏర్పడేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త ఆలస్యం కానీ ఏదో విధంగా కాస్త వాయిదా పడడం కానీ జరిగే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా సూర్యాష్టకాన్ని శనేశ్వర ధ్యాన శ్లోకాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. అవకాశం ఉంది, మీకు వీలైనట్లయితే ఒక మారెడు వృక్షాన్ని నాటండి, పెంచండి, పోషించండి, సంరక్షించండి. ఆ అవకాశం లేదు, ఎక్కడైనా ఆలయాలలో మారెడు వృక్షాలు ఉంటాయి, కనుక దాన్ని ప్రతినిత్యం కాస్త నీరు పోయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితం మీరు పొందుతారు. మిథున రాశి. మిథునరాశి వాళ్ళకి వారమంతా కూడా మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. మీరేంటో నిరూపించుకోవాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా మీ సంతాన విషయంలో కానీ మీ స్వవిషయాలలో కానీ మీరేదో నిరూపించుకోవాలి, ఆర్థిక పరంగా లేదా మీ యొక్క స్థాయిని ఏదో విధంగా ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళాలనేటువంటి కొన్ని ఆలోచనలు రావడం, స్థిర చరాస్తుని వృద్ధి చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు మొదలవ్వటం, అంతేకాకుండా ఏది తన దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ధనం చేత ఏది శాశ్వతమైనటువంటి ఒక స్థిరాస్తియో లేదా గృహ నిర్మాణమో చేయాలనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా మీలో ఏర్పడవచ్చు. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి చక్కగా అనుకూలంగా ఉంటుంది. కనిష్ట సంతానం యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుణ్ణి సంప్రదించాల్సినటువంటి కొన్ని పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక తమ యొక్క జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత వైద్యుణ్ణి సంప్రదించడము, ఔషధ సేవనము ఇవి మాత్రం ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఇంకంతేకాకుండా ఇదో వారాంతంలో కాస్త నీరసత్వం ఇలాంటివి ఏర్పడవచ్చు. ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అందులో ఒక చిన్న ఆశాకిరణం కూడా మీకు లభించే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, విశేష ఫలితాన్ని మీరు పొందుతారు. కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఉసిరి చెట్టును పెంచండి, పోషించండి, సంరక్షించండి. లేదా ఉసిరి చెట్టు మీకు దొరకని పక్షంలో ఎక్కడైనా ఉసిరి చెట్లు ఉంటాయి, కాస్త వెళ్ళి నీరు పోయండి. ఎక్కడైనా మీకు ఉసిరి చెట్లు దొరుకుతాయి, కాస్త సంరక్షించే ప్రయత్నం చేయండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వారమంతా కూడా కాస్త మనస్సుని మాటలని ఆవేశకావేశాలకు గురి కాకుండా కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి తొందరపడే ఆవేశం మాత్రం పనికిరాసుమా, తన కోపమే తన శత్రువు అని కదా. అలాంటి విషయాలలో కాస్త సంయమనము ఓపిక అవసరం. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి ఏవేని చిన్న చిన్న చికాకులు ఉన్నా కానీ వాటిని సర్దుకుంటారు, చక్కగా వాటిని పరిష్కరించుకునే మార్గంలో విడతారు. అంతేకాకుండా ఉదర సంబంధమైనటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా కానీ వైద్యుని సంప్రదించడంలో మాత్రం ఏమాత్రం అలసత్వం పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగంలో అభివృద్ధి కోసం, ఉద్యోగంలో ఉన్నత స్థాయి పొందడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కాస్త వాయిదా పడడమో లేదో ఏదో విధంగా కాస్త ఆలస్యం కావడమో జరిగే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కొంత ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి తమ యొక్క సంతానం కోసం కొంత ధనాన్ని మీరు పంపవలసి రావడమో లేదా దానికి కావలసినటువంటి సర్దుబాటు చేయడం, దానికోసం కాస్త మీరు శ్రమించాల్సి రావడం ఇదంతా కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ప్రధానంగా నూతన గృహ నిర్మాణం కోసం కానీ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లును మార్చడం కోసం కానీ
ప్రయత్నాలు కూడా ఆరంభమయ్యే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా తన యొక్క జీవిత భాగస్వామి తరపు బంధువుల వల్ల, బంధువులతో కానీ ఏవేమి మానసికమైనటువంటి స్వల్పమైనటువంటి స్పర్ధలు రాకుండా తగు జాగ్రత్త వహించాలి. ఇక తోబుట్టువులతో, రక్త సంబంధం ఉన్నవారితో అనవసరమైనటువంటి మానసిక స్పర్ధలు రాకుండా తగు జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా మీరు కృషి చేయండి. చక్కని మీరు కోరుకున్నటువంటి పోటీ పరీక్షల్లో కానీ లేదా ఇతరత్రా ఏదైతే ఫలితాల కోసం ఆశిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, అవి మీకు అనుకూలపడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతూ ఉంది. అంతేకాకుండా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మొత్తం మీద ఈ రాశి వాళ్ళ కాస్త ఆర్థికపరమైనటువంటి కాస్త సర్దుబాటు చేయాల్సినటువంటి పరిస్థితులు మాత్రం కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము, రాహు స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. దానితోపాటు అశ్వత్థ వృక్షం, రావి చెట్టుకు పెంచండి. ఒక అవసరమైతే, అవకాశం ఉంటే ఒక మొక్కను నాటండి. అవకాశం లేదు, ఏ దేవాలయం దగ్గరైనా కానీ రావి చెట్టు ఉంటుంది, కాస్త నీరు పోయండి, దండం పెట్టండి, ఆ వృక్షాన్ని సంరక్షించే ప్రయత్నం చేయండి. విశేష ఫలితాలను మీరు పొందుతారు. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. విశేషమైనటువంటి భావాలు, మానసికమైనటువంటి చక్కని ఒక ఉత్సాహకరమైనటువంటి భావాలు ఏర్పడవచ్చు. నూతన స్నేహాల వల్ల కొంత లాభం కూడా ఏర్పడవచ్చు. స్నేహితుల వల్ల కొంత మీకు ఆర్థిక పరంగా కానీ, మానసికంగా పరంగా కానీ ఏదో ఒక సపోర్ట్ లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. వివాహితులకి వివాహ ప్రయత్నాలు కానీ లేదా ప్రేమ వ్యవహారాలు కానీ పెద్దల యొక్క పరిపూర్ణమైనటువంటి అంగీకారం చేత ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు ఒకవేళ ఏర్పడినట్లయితే శాంతంగా పరిష్కరించుకోండి. అంతేకాని తొందరపడి ఒక నిర్ణయానికి రావడము, దాదాపుగా విడిపోయేయడానికి కూడా సిద్ధం కావడం, అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండండి. చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించేటువంటి కాస్త ఆ విధానాన్ని మార్చుకున్నట్లయితే చక్కని అనుకూల ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి తమ యొక్క సంతాన విషయంలో, వారి ఆరోగ్య విషయంలో కానీ లేదా వారికి మీరు పంపవలసిన ధనం విషయంలో కానీ కాస్త మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తొందరపడి వాక్ పౌరుషాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉద్యోగపరమైన పేరు ప్రతిష్టకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాస్త భావోద్రేకమైనటువంటి పరిస్థితులు కానీ, భావోద్రేకానికి గురి చేసేటువంటి కొన్ని స్థితులు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శుక్రగ్రహ ధ్యానాన్ని అలాగే సూర్యాష్టకాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. దానితోపాటుగా అశ్వత్థ వృక్షానికే, రావి చెట్టుకే ప్రతినిత్యం కూడా నీరు పోయండి. ఆ వృక్షాన్ని సంరక్షించండి, పెంచండి, పోషించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి వారమంతా కూడా మనస్సు కాస్త ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. తాను అనుకున్నటువంటి సాధించేటువంటి తరుణం ఏర్పడింది కదా అనేటువంటి ఒక భావం కూడా ఏర్పడవచ్చు. ఆరోగ్యం నెమ్మనెమ్మదిగా చక్కగా మీకు అనుకూలంగా మారుతుంది. తమ యొక్క సంతానం కానీ, తమ యొక్క బంధువులు కానీ వీరందరి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ అనురాగ ఆత్మీయతలను మీరు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నతి కానీ, ఉద్యోగంలో చక్కని గుర్తింపు కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు నూతనమైనటువంటి కొన్ని కోర్సులలో జాయిన్ కావటం కానీ, నూతన విద్యల కోసం మీరు ఆరాటపడటం కానీ లేదా మరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం కానీ, మీరు ప్రయత్నం చేయకుండానే అలాంటి అవకాశాలు మీ దరి చేరటం కానీ ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక వైవాహిక పరమైనటువంటి బంధాలలో చక్కని అనుకూలత, చక్కని అనుబంధాలు ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకము, రాహుగ్రహ ధ్యాన శ్లోకాన్ని, శనేశ్చర ధ్యానాన్ని ప్రతిత్యం చక్కగా పారాయణం చేయండి. దానికి తోడుగా శమీ వృక్షానికి
జంబి చెట్టును పెంచండి, పోషించండి, దాన్ని కాస్త సేవ చేయండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. విశేషమైనటువంటి ఏదైనా ఒక విశేష కార్యాన్ని సాధించాలనేటువంటి ఒక ఆలోచన, ఒక రకమైనటువంటి ఒక డిటర్మినేషన్, ఇవన్నీ కూడా మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్నతి కానీ లేదా మీ యొక్క విపరీతమైనటువంటి మీ యొక్క అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సి రావటం, తద్వారా మీకు తగినటువంటి గుర్తింపు ఏర్పడడం జరగవచ్చు. అంతేకాకుండా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. దానికి తోడుగా తమ యొక్క సంతానం యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక చక్కని మార్గంలోకి రావడం, గతంలో ఆందోళన పడినటువంటి కొన్ని చికాకుల నుంచి కాస్త మీకు అనుకూలత ఏర్పడడం, చికాకుల నుంచి కాస్త మీకు ఒక రకమైనటువంటి అనుకూలత ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా జీవిత భాగస్వామి పేరుతో కానీ, జీవిత భాగస్వామి తరఫు వారితో కానీ కొంత మీకు మేలు కూడా లభించే అవకాశాలు కనపడుతున్నాయి. వారి ద్వారా ఏదైనా సహాయ సహకారాలు ఏర్పడవచ్చు. స్థిరాస్తి వృద్ధి చేసుకోవటం కోసం కానీ లేదా ఏదైనా ఒక నూతన గృహాన్ని నిర్మించడం కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ మీ శ్రేయోభిలాషుల యొక్క చక్కని సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ లేదా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ అనుకూలమైనటువంటి పరిణామాలే ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువగా ప్రయాణం చేయాల్సి రావటమో లేదా ఒక స్థానంలో ఎక్కువసేపు ఉండకపోవటమో ఇలాంటివి మాత్రం ఈ వారం కనపడుతున్నాయి. ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు కావచ్చును. ఇంకా ఉత్తమమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బిల్వ వృక్షానికి మారేడు చెట్టును పెంచండి, పోషించండి, సంరక్షించండి. మారేడు చెట్టుకు ప్రతినిత్యం కాస్త నీరు పోయండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా కాస్త మానసికమైనటువంటి ఏదో నిరుత్సాహం, ఏదో ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎంత సంపాదించినా కానీ లేదా ఎంత కష్టపడుతున్నా కానీ అనుకున్నటువంటి స్థాయికి చేరుకోవటం లేదే అనేటువంటి ఒక భావన, మానసికమైనటువంటి నిర్వేదం ఈ వారంలో మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే సత్కార్యాల కోసం కానీ, ఒక మంచి పని కోసం కానీ మీరు కొంత ధనాన్ని వెచ్చించేటువంటి, కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. దానికి తోడుగా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క క్రమశిక్షణ, తమ సంతానం యొక్క చక్కని పేరు ప్రతిష్టలు మీకు మానసిక ఆనందాన్ని కలిగించవచ్చు. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త ఉద్యోగం వస్తుందనేటువంటి వార్త వచ్చినా కానీ అది మీకు చేతికి అందడం మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశం మాత్రం కనపడుతోంది. మాటలు కాస్త వేడిగా వాడిగా రాకుండా తగు జాగ్రత్త వహించండి. దానికి తోడుగా గృహంలో చిన్న చిన్న చికాకులు ఏర్పడవచ్చు. అయినా తన కోపమే తన శత్రువు కదా, కాస్త శాంతంగా ఉండండి. అనవసరమైనటువంటి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా మీరు దాన్ని సీరియస్గా తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆరోగ్య భంగం ఏర్పడే అవకాశం ఉంది. కనుక తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విశేషంగా బిల్వ వృక్షానికి పెంచండి, పోషించండి, సంరక్షించండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం ఏవేని సత్కారాలు, సన్మానాలు లేదా ఒక విలువైనటువంటి వస్తువులు బహుమతిగా లభించడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక స్థిర చరాస్తుల అమ్మకాలు కొనుగోలు విషయాలలో లేదా ఖనిజ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఏదో విధంగా తొందరగా పనులు పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఒక వేగాన్ని పెంచాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే తొందరపడి ఎక్కడా కూడా అగ్రిమెంట్లో కానీ ఎక్కడా కూడా మీరు సంతకాలు చేయటం కానీ లేదా కాస్త ష్యూరిటీస్ ఇవ్వడం కానీ ఇలాంటి విషయాలు కాస్త దూరంగా ఉండండి. అంతేకాకుండా తన తోబుట్టువులకు మీరు ఎక్కువగా సహాయం చేయాల్సిన పరిస్థితులు, వీలైతే ఎక్కువ ధనాన్ని మీరు సహాయం చేయాల్సిన పరిస్థితులు కానీ లేదా న్యాయపరమైనటువంటి కొన్ని సహాయ సహకారాలు మీ సోదరులకు, తోబుట్టువులకు కానీ రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళకు కానీ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త జాఢ్యము, అలసత్వము ఇవన్నీ కూడా మీలో కనపడుతూ ఉన్నాయి. ఈ వారం అంతా కూడా
అయితే ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాలు సందర్శించడం కానీ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కొంత ధనాన్ని వెచ్చించడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్నత స్థాయి కోసం ప్రయత్నాలు చేసేటి వారికి అనుకూలంగా ఉంది. అలాంటి పరిస్థితి కూడా, యోగ్యత కూడా మీకు లభించవచ్చు. ఇక రాజకీయ పరంగా లేదా ప్రభుత్వోద్యోగం కోసం ఈ ప్రభుత్వపరమైనటువంటి కొంత అనుకూలత కూడా మీకు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ప్రత్యేక శని ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. దానికి తోడుగా రాహు ధ్యానాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. శమీ వృక్షానికి సేవ చేయండి. శమీ వృక్షాన్ని నాటండి, పెంచండి, పోషించండి, పర్యావరణాన్ని రక్షించండి. చక్కని విశేష ఫలితాన్ని మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ధనం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు, అంతేకాకుండా ఎటు అర్థం కానటువంటి పరిస్థితులు ఒక్కొక్క విషయాలలో, అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి ఉన్నతి కోసం, ఉద్యోగపరంగా ప్రమోషన్ కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అందులో ఏదో ఒక చిన్న చిన్న అడ్డంకులు, చిన్న చిన్న ఆటంకాలు, అది కాస్త వాయిదా పడడం, ఇలాంటివి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తన రక్త సంబంధీకులతో కానీ ఆత్మీయులతో కానీ అనవసరమైనటువంటి విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, జీవిత భాగస్వామితో ఉండేటువంటి చక్కని అనుబంధాల విషయాలలో కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, స్నేహితులతో కానీ అనవసరమైనటువంటి చికాకులు, అనవసరమైనటువంటి చిన్న మాట కూడా పెద్దగా మారి చిరికి చిరికి గాలివానలాగా మారకుండా తగు జాగ్రత్త వహించండి. మాటలు కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఏటి మనసు యొక్క మనసును గాయపడడంలో వచ్చేటువంటి లాభం ఏమీ లేదు కదా. అంచేత ఇలాంటి విషయాల్లో కాస్త సమయం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, కాస్త కృషి చేయండి. అవివాహిత వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర రాహుగ్రహ ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. దానికి తోడు తులసి చెట్టును పెంచండి, పోషించండి, ఆ వృక్షాన్ని నాటండి. చక్కగా విశేష ఫలితాన్ని మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా కాస్త అతి విషయం, అతి ఆవేశము, అతి ఆలోచనలు, అత్యుత్సాహాలు ఇవన్నీ కూడా కాస్త కంట్రోల్గా ఉంచుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుణ్ణి సంప్రదించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనట్లయితే ఒకవేళ అనవసరమైనటువంటి కాలయాపన చేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ప్రధానంగా చిన్న చిన్న విషయానికి కూడా ఎక్కువగా గొడవ పడడాలు, అందరితో కాస్త విసుగ్గా మాట్లాడడం, ఇలాంటివి మాటి మాటికి ఉత్పన్నమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక ఇలాంటి విషయాల్లో కాస్త ఒక రకమైనటువంటి కంట్రోల్ మాత్రం అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఎదుటివారు ఎంత మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేసినా కానీ మీరు కొంచెం సంయమనంతో మెలగండి. ఎదుటివారు ఎంత మిమ్మల్ని ఆవేశానికి లోను అయ్యే విధంగా ప్రవర్తిస్తారు అయినా కానీ మీ యొక్క శాంతం, మీ యొక్క కంట్రోల్ ఇవన్నీ కూడా వాటిని మీరు చక్కగా భద్రపరచుకోవాలి. వాటిని మీరు అతిక్రమించకూడదు. చక్కని మీ యొక్క కంట్రోల్నెస్, మీ యొక్క సంయమనమే మీకు ఈ వారం శ్రీరామ రక్ష అని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక ఉద్యోగంలో చక్కని ఉన్నతి ఏర్పడవచ్చు, నూతన ఉద్యోగాలు ఏర్పడవచ్చు, లేదా నూతన ఉద్యోగాల కోసం కావలసినటువంటి కొంత సమాచారం కానీ లేదా అవకాశాలు కానీ మీకు ఎవరైనా స్నేహితుల ద్వారా కానీ, శ్రేయోభిలాష ద్వారా కానీ లభించే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కానీ, తమ యొక్క సంతాన విషయంలో మీరు చేసేటువంటి కొన్ని వారి భవిష్యత్తుకు కావలసినటువంటి శాశ్వత పరిష్కార దిశగా కొన్ని చక్కని స్థిరాస్తిలు కానీ లేదా వారికి కావలసినటువంటి కొన్ని వనరులు కానీ సృష్టించడంలో, ఏర్పరచడంలో మీరు ఈ వారం చక్కని మీకు అనుకూల ఫలితాలే కనబడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆస్తి వివాదాలు ఒకవేళ ఏమైనా ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ శాశ్వత స్థిర నివాస కోసం కానీ లేదా ఏదైనా ఆస్తులు కొనుగోలు విషయంలో కానీ అనుకూల ఫలితాలే ఈ వారం కనపడుతూ ఉన్నాయి. కేవలం అతి కోపము, అతి ఆవేశము ఇలాంటి విషయాలలో కాస్త మీ ఒక రకమైనటువంటి సంయమనము పాటించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి
గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని అలాగే రాహుగ్రహ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. దానికి తోడుగా వేప చెట్టుని పెంచండి, పోషించండి, నాటండి, సంరక్షించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాసుమా. వైద్యుణ్ణి సంప్రదించాల్సినటువంటి స్థితి ఏర్పడవచ్చు కొందరికి, లేదా మరికొందరికి ఆర్థికపరమైనటువంటి కొన్ని చికాకులు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వామితో కానీ అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయానికి కూడా ఎక్కువగా పట్టింపులు, అది కాస్త చిలికి చిలికి వాలివాన రాకుండా తగు జాగ్రత్త వహించండి. చెప్పుడు మాటలు విని ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకొని ముందుకెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారు కదా అదే వాస్తవం అని మాత్రం అనుకోకూడదు సుమా. తద్వారా మీకు అనుకూలమైనటువంటి, మిమ్మల్ని ఎక్కువైతే ఎవరైతే అభిమానిస్తున్నారో ఆ వ్యక్తులను కాస్త మీరు దూరం చేసుకోవచ్చు. కనుక దూరపు కొండల నునుపు అనేటువంటి ఆ భావనని మాత్రం కాస్త పక్కకు పెట్టండి. వాస్తవంలో జీవించండి, వాస్తవాలను నమ్మండి. ఇక ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో కాస్త ఒకటికి రెండు సార్లు ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. నిరాశ నిస్పృహ మాత్రం గురి కావద్దు. సమీప భవిష్యత్తులో చక్కని అవకాశాలు లభిస్తాయి, కానీ తొందరపడి నిరాశ నిస్పృహలకు మాత్రం గురి కాకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. తమ యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా వైద్యుణ్ణి సంప్రదించడమో లేదా కానీ జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి ధ్యాన శ్లోకాన్ని అలాగే రాహుగ్రహ స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. దానికి తోడుగా అశ్వత్థ వృక్షాన్ని పెంచండి, పోషించండి, నాటండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది చక్కగా మానవత్వంతో, సత్సాంగత్యంతో, స్వధర్మానుష్ఠానంతో వీలైనంత వరకు సాటి మనిషి కాస్తైనా సహాయం చేస్తూ, ఆకలితో ఉన్నవాడికి కాస్తైంత అన్నమైనా పెడుతూ, దానికి తోడుగా ప్రస్తుతం మనకు కావలసింది జ్యోతిష్యం ప్రధానంగా చెప్పేది చుట్టూ ఉండేటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతికి సేవ చేయాలి. అందుకోసం వృక్షాలను నాటుదాం. చక్కగా దేవతా వృక్షాలను నాటి వాటిని సంరక్షించి మన తరతరాల వాళ్ళకు కూడా, భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా అందిద్దాం. పర్యావరణాన్ని రక్షిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. మానవ మనుగడకు చక్కని లాభం చేకూరేటువంటి కార్యక్రమాలు చేద్దాం. అలాంటి సద్బుద్ధి, అలాంటి చక్కని శక్తిని ఆ పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని వేడుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.